అబ్బా బాబా బా ఏంది పొద్దు పొద్దునే ఎగ్స్ చూపించేస్తుంది అనుకుంటున్నారు? అదేనండి, ఎగ్తో కర్రీ చేశాను చూసేయండి. ముందుగా ఎగ్స్ ఇలా బాగా ఉడికించి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టేయాలి. అటు ఇటు వయ్యారంగా తిప్పేయాలి. అలా తిప్పేసి పక్కన తీసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట దాని కథ. ఇప్పుడు పెనం పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, అసలు పైన అది మర్చిపోయారన్న, స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడైతే నూనె 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేసుకున్నాక తాలింపు గింజలు 1 స్పూన్ కూడా వేసుకొని, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అలా అలా వేపేసి ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లు కూడా అందులో వేసేసి చిటపటలాడతాయి. ప్లేట్ అడ్డంగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్పూన్తో అటు ఇటు వయ్యారంగా అలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే పగిలిపోయి మీద పడతాయి. జాగ్రత్త అండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మళ్ళీ వయ్యారంగా అటు ఇటు తిప్పుకోవాలి గరిటెతో. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముద్దని ఇందులో వేసేసి నిదానంగా కలుపుకోవాలి. మీకు నిజం చెప్తున్నానండి, చేసిన 1/2 అవర్లో ఇదంతా కంప్లీట్ అయిపోతుందండి. అసలు గిన్నెలో ఉండదు, అలా ఉంటుంది. టేస్ట్ అయితే, స్మెల్ అయితే అదిరిపోతాను. యాక్చువల్లీ ఒట్టిదే కూడా తినేయచ్చు. ఇలా ఎగ్స్ కలుపుకుంటే అందులో ఉన్న ఈ పచ్చజొన వేసి అన్నంలో కలుపుకున్న సూపర్గా ఉంటుంది. అలాగే దోశలకు కూడా బాగుంటుంది. నేను మిక్సీ అట్లా అట్లా కడిగేసి అది కూడా పోసేసా. కొంచెం గ్రేవీ కావాలంటే అలా చేసుకోండి, లేదు అంటే అలాగే కూడా తినేయచ్చు. అయిపోయింది అంతే. ఎప్పుడైనా ఇలా కారంగా తినాలనిపిస్తే వెంటనే అయిపోయే కర్రీ ఇది. మీరు కూడా చేసేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ దగ్గరికి వచ్చేస్తాను. బాయ్.